ఏలూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. జులై 1 నుంచి 4,000 రూపాయలు పింఛన్ అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట ఇచ్చారు. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయి కూడా జులై నెలలోనే అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 1,000 రూపాయలు పెంచారు చంద్రబాబు. ఏలూరులో అర్హులైన లబ్దిదారులకు ఎమ్మెల్యే బడేటి చంటి పింఛన్ అందించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే బడ్జెట్ చంటి ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం సార్, ఏ విధంగా ఉంది పెన్షన్ పంపిణీ కార్యక్రమం, ఏ విధంగా సాగుతుంది? మరి 6 ఇంటికే పెన్షన్లు ఇవ్వటం అని చెప్పి నిన్న మొన్నటి నుంచి కూడా అందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరి ఇంటి వద్ద వాళ్ళ దగ్గరే ఇస్తామని చెప్పి, కానీ అందరూ కూడా ఒక దగ్గరికే, వాళ్ళంతటా వాళ్ళే, ఎందుకంటే వాళ్ళ ఆనందం పట్టలేక, ఎందుకంటే వచ్చే నెల నుంచి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుంటారు. ఈ నెల మట్టుకు ఏదో అందరూ కూడా ఒక దగ్గరికే, సుమారు 200 మంది దాకా ఒక దగ్గరికి వచ్చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వచ్చేసింది ఆనందం తట్టుకోలేక, అన్ని కూడా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక హామీ ఇచ్చిందో ఎలక్షన్ ముందు అందరికీ కూడా 1,000 రూపాయలు ఏప్రిల్ నుంచే పంచి 3 నెలలకి 3,000, అలాగే మేము ఇచ్చేది జూన్ నుంచి 4,000 రూపాయలు, 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడు కూడా 65 లక్షల చిల్లర రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇవ్వాలి పంపిణీ జరుగుతుంది. వాళ్ళ సాయంత్రం లోపు అందరికీ కూడా అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా నిన్నే డబ్బులు అందరికీ కూడా వాలంటీర్ దగ్గరికి వచ్చింది. ఏదైతే దొంగ హామీలు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారో వైసీపీ ప్రభుత్వం, దాన్ని తిప్పికొడుతూ అన్న ప్రకారం, ఎందుకంటే తప్పుడు హామీ ఇచ్చింది వాళ్ళు, 2,000 ఇచ్చి 3,000 చేస్తామని చెప్పి 250 5 సంవత్సరాలకి పెంచారు. ఏదైతే 1,000 రూపాయలు ఒక్కసారే పెంచుతామన్నారో, ఇమీడియట్గా ఫస్ట్ నెలలోనే పెంచి పేదవాడి పక్షపాతి తెలుగుదేశం పార్టీ అని నిరూపించుకుంది. ఏదైతే పెన్షన్ పథకాన్ని ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ భరోసా అని ప్రారంభించారో, అది చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోయాలంటే ఆ పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ అనేది తెలియాలి. తప్పనిసరిగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్ కానీ, అలాగే 1,500 ఎవరైతే 18 ఏళ్ళ నిండిన ఆడవాళ్ళందరికీ కూడా రాబోయే 45 రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేర్చే దిశగానే ఈ ప్రభుత్వ పరిపాలన ఉంటుంది. ఎప్పుడు కూడా పేదవాడు ఆనందంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటు, పేదల మధ్యలో మేము తిరిగాం, పేదలకు మేము చెప్పాం, పేదలు విన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మెజార్టీతో గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పనిసరిగా ఒక్క పెన్షన్ దారుని కూడా తప్పించుకోకుండా 65 లక్షల చిల్లర మందికి ఇవ్వటం, అలాగే ముఖ్యమంత్రి గారు వెళ్ళి స్వయంగా ఇవ్వటం అనేది దేశ చరిత్రలో ఇదే పదం అని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నాకు సంక్రాంతి పండుగలా కనబడుతుంది, నాకు సంక్రాంతి పండుగ ఇది, నందమూరి తారక రామారావు పెట్టిన అభిమానం ఇది. అంటే ఇంత ముందు 3,000 ఇచ్చారు, ఇప్పుడు ఒకేసారి మీరు 4,000 చేస్తారు. 3,000 ఎవరు ఇచ్చారు చెప్పమానండి? 5 సంవత్సరాలకు 3,000 చేశారు. 200 ది మేము 10 రెట్లు 20 రెట్లు పెంచి 2,000 ఇచ్చాం. నువ్వు 5 సంవత్సరాల్లో 3,000 ఇచ్చావు, ఎవడు మొగాడు? అంటే మీకు మీ 4,000 రూపాయలు నెలకి ఇస్తున్నారంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఏమైనా ఇబ్బంది? 4,000 రూపాయలు ఇస్తుందంటే గవర్నమెంట్ నా అందరూ ఉందని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఈ 5 సంవత్సరాల్లో 3,000 ఇచ్చాడు, మేము వచ్చిన 1,000 పెంచాం, 200 రూపాయలది 10, 20 రెట్లు పెంచాం. చూడొచ్చు ఇప్పుడు కొంతమంది పెన్షన్ కూడా తీసుకున్నారు ఇక్కడ, వికలాంగుల పెన్షన్, వికలాంగుల పెన్షన్ సంబంధించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఎలా అనిపిస్తుంది పెన్షన్ తీసుకోవడం? సంతోషంగానే ఉంది. 3,000 వచ్చేదండి. ఇప్పుడు 6,000 ఇచ్చారు. సంతోషంగా ఉంది, హ్యాపీగా. మీకు సంబంధించి ఒక 6,000 రూపాయలు నెలకు వస్తుంది అంటే కొంతవరకు ఇబ్బంది తగ్గదు మీ అండి? కొంచెం ఆ డబ్బులతో అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము పెన్షన్ 1 తారీఖున ఇస్తాము, ఇంటికి వెళ్ళి ఇస్తామని చెప్పింది, అదేవిధంగా డబ్బుల్ చేస్తామని చెప్పింది, అనుకున్నట్టుగానే చేస్తుందంటారు? చేస్తున్నారండి, చేస్తున్నారు. మీరు ఏమంటారు టీడీపీ చంద్రబాబు నాయుడు పట్ల కానీ, లేకపోతే చేశారండి, అనుకున్నట్టే చేశారు, చెప్పినట్టే చేశారు. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మీకు 3,000 ఇచ్చారు, అది ఇచ్చారండి, ఇప్పుడు అన్నట్టే ఇచ్చారండి 6,000, 3,000 పెంచి హ్యాపీ అండి. తమకి పెంచిన పెన్షన్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి లబ్ధిదారులు చెప్తున్నారు. వీడియో జలక్ష్మి వెంకటేశ్వర రాంబాబు ఏబీ ఆంధ్రజ్యోతి ఏలూరు.